అయితే మనం అసలు చేసుకోవటం చూద్దాం. ముందుగా పాకం పెట్టుకున్నాము అసల పిండికి. ఇది కళాయి పెట్టేసానండి, వాటర్ పోస్తున్నాను. నీళ్ళు ఎన్ని పోయాలి అని అడుగుతారేమో, లెక్క కొలత కూడా చెప్తానండి మీకు. మీరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే అర్థమైద్ది, లేకపోతే అర్థం కాదనమాట. ఓకే అండి, ఈరోజు అయితే అర్థాలు చేసుకోవటం చూద్దాం మనం. ముందుగా మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, వేరే వాళ్ళకైతే షేర్ అయిద్దంట. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను, బెల్లం వేసాను అనమాట. ఇది వచ్చేసి బెల్లం 2 kg అనమాట. ఓకేనండి, ఇప్పుడు బెల్లం ఎంత వేసుకోవాలి, నీళ్ళు ఎన్ని పోసుకోవాలి అంటే 2 kg బియ్యానికి 1,400 బెల్లం వేసుకోవాలి. 2 kg బియ్యానికి, అది తడి బియ్యం నానబెట్టుకోవాలి, మీకు తెలుసు కదా. 12 గంటల పాటు బియ్యం నానబెట్టుకొని వడేసుకొని తడి బియ్యం మిల్లు వేపించుకొచ్చుకొని అది చేసుకోవాలన్నమాట. 2 kg బియ్యానికి 1,400 బెల్లం. నేను 3 kg బియ్యం పోసాను, అందుకని 2 kg మీద కొంచెం ఎక్కువ వేసాను అనమాట బెల్లం. 3 kg బియ్యానికి 2 kg వేసి 100 గ్రాములు 50 గ్రాములు సుమారు వేస్తే సరిపోయిద్ది అనమాట. కొంచెం అటో ఇటైనా నేను అడ్జస్ట్ చేసుకుంటాను. వాటర్ ఎన్ని పోయాలంటే ఒక సాల్ట్ అంటే మీకు ఎలా అర్థమైద్ది, ఒక 1/2 లీటర్ పోయండి నీళ్ళు. ఒక 1/2 లీటర్ పోస్తే సరిపోయిద్ది అనమాట. నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు, పాకం ఉడవడానికి అయితే టైం పట్టిద్ది మనకి, చూస్తున్నారు కదా. కొంచెం ఇప్పుడు పాకం ఉడికేటప్పుడే యాలక్కాయ పొడి కొద్దిగా వేసుకున్నాం, మళ్ళీ దించా కొంచెం వేసుకోవాలి. ఇది యాలక్కాయ పొడిలో నేనేం చేశానంటే, ఇది పంచదార యాలక్కాయలు కలిపేసాను, ఏం కాదు కొంచెం వేసేయచ్చు అరిసెలకి, పందార తగిలినా ఏం కాదు ఒకరవా. సరే, పాకం వచ్చాక చూసుకుందాం మనం. దగ్గరకు వచ్చిందండి, ఇదిగో చూస్తున్నారు కదా. మీకు పాకం ఎలా తీసుకోవాలో చూపిస్తా ఇప్పుడు నేను. ఇదిగో ఇదిగో ఇది ఇట్లా ఉండకొచ్చేస్తే సరిపోద్ది అనమాట. ఇంతకన్నా ముదురు పాకం తీసుకోకూడదు, ఎందుకంటే మిషన్ పిండి కాబట్టి. పాకం దించుకున్నాక ఇప్పుడు పిండి, తడిపిండి పోసుకుంటున్నాను నేను. దగ్గర చూపించు. ఓకేనండి, కలుపుతున్నా కదా నేను పిండి. మీరు పిండి చూసుకుంటా వేసుకుంటా ఉండండి, ఒకేసారి ఏ కాకండి, ఎందుకంటే ఒక్కోసారి కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. పిండి ఒకేసారి వేయకుండా ఇట్లా కలిసాక మళ్ళీ పిండి వేసుకోండి, కలిసాక మళ్ళీ పిండి వేసుకోండి. అప్పుడు మీకు తేలిగ్గా ఉండిద్ది అనమాట. ఓకేనండి, ఇప్పుడు మనం అయిపోయింది కదా, ఇది పిండి కలిసింది. ఇది కొబ్బరి వేసుకుందాం ఒకరు. ఇది కొబ్బరి తురుము అనమాట, తెలుసు కదా మీకు. ఎక్కువ పట్టదు, ఒక 100 గ్రాములు సుమారు వేసాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను, ఇదిగో నెయ్యి అనమాట. ఇది నెయ్యి ఒక 100 గ్రాములు సుమారు వేసుకోవాలి. మళ్ళీ యాలక్కాయ పొడి కూడా కొద్దిగా వేస్తున్నానండి. మొత్తం పిండి కలిసాక వేసుకోవాలి, ఇవన్నీ ముందుగానే వేసుకోకూడదు అనమాట. దీన్ని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. పిండి పూర్తిగా కలిసాక వేసుకోవాలి ఇదంతా. ఇప్పుడు ఇదంతా కలిసిపోయిందండి, కలిసిపోయింది కాబట్టి. ఇది వేడి ఉంది కాబట్టి వేడి మీద అరిసెలు ఒత్తుకుంటే అరిసెలు పర్ఫెక్ట్గా రావు మనకు, నీట్గా. ఇది కనీసం 2-3 గంటలు పట్టింది పూర్తిగా చల్లారిపోవటానికి. ఈ 2-3 గంటలు ఆగి అరిసెలు వేసుకోవటం ఎలానో చూద్దాం మనం. పిండి అయితే చల్లారిపోయింది, ఇది చూస్తున్నారు కదా. ఇట్లా పిండి టైట్గా ఉండాలండి, లూజ్గా ఉంటే అరిసె పర్ఫెక్ట్గా రాదనమాట. ఇదిగో నేనైతే ముద్దలు చేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగో ఈ ట్రైకి నేను కొంచెం నెయ్యి రాసుకున్నాను అడుగున. నెయ్యి రాసుకొని ఇట్లా ముద్దలు చేసేసుకొని ముందుగా పెట్టుకోవాలి మనం. మనకి ఏ సైజు అరిస కావాలో ఆ సైజు మనం కావాలనుకున్న సైజు అరిస ముద్దలు కొంచెం పిండి ఎక్కువ తక్కువ మీ ఇష్టం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు ముద్దలన్నీ చేసేసుకున్నాక చూసుకుందామండి మనం ముద్దలు వేసేసుకున్నాం కదా తవి పెట్టేసుకుంటున్నాను నేను ఇది అరిసెలు తవిలో వేస్తాను అనమాట నేను ఆయిల్ పోస్తున్నాను అనమాట ఇప్పుడు నేను అరిసెలకు ఆయిల్ ఒక రెండు నిండుగా ఉండాలండి నిండుగా లేకపోతే అరిసెలు అంత పర్ఫెక్ట్గా రావు అనమాట బాగా నిండుగా తొనికి ఇట్లా ఆడుతూ ఆయిల్ ఉంటే అప్పుడు అరిసెలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఆయిల్ హీట్ ఎక్కా చూసుకుందామండి ఇప్పుడు మనం ముద్దలు అయితే నేను పళ్ళ నిండా వేసుకున్నా ఆయిల్ కాకూడదు ఇచ్చేసింది ఇదైతే పూరి ప్లస్ మిషన్ అండి ఇదిగో ఇలా ఒత్తుకోవాలన్నమాట నేను ముందుగా ముద్దలు వేసి పెట్టుకున్నా కదా ఇట్లా ఒక దానమట ఒకటి ఇలా ఒత్తేసుకోవాలి ఫుల్ కాకు మీద వేయాలండి అరిసెలు అయితే ఓకే అండి చూస్తున్నారు కదా నేనైతే ఎప్పుడు ఇంతేనండి చేసేది ఇట్లా ఒక దానమ్మట ఒకటి బేర్ చేసుకొని మొత్తం ఒకేసారి ఒత్తేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇంకా ఇది తీసి నేను అసలు ట్రై ఉంది కదా ఈ ట్రైలో పెట్టేసుకున్నాను మళ్ళీ సేమ్ అంతే వేసుకోవాలి మళ్ళీ ఇద్దరైతే అవసరం లేదండి అరిసెలకి ఒకళ్ళు అయితే సరిపోతుంది ఓకే అండి ఒత్తుతున్నా మళ్ళీ ఫుల్ కాకుండా అండి అరిసెలకి కాక లేకుండా మాత్రం ఒత్తొద్దు కాక లేకుండా వేస్తే అరిసెలు గట్టిగా అయిపోతాయి అదైతే ఫాస్ట్గా చేయటం అలవాటు ఓకే అండి చూస్తున్నారు కదా వీటిని అన్నింటినీ తిరగేసుకొని వెంటనే కాలిపోతాయి అరిసెలు పెద్ద టైం ఏమి ఉండదు మీకు వెంటనే కాలిపోతాయి అన్నమాట మీకంటే ఒక్కలో అంటే ఒక్కళ్ళ కాదులేండి ఇంకెవరైనా హెల్ప్ తీసుకోండి ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తీసుకోవచ్చు అనమాట నాకంటే అలవాటు కాబట్టి ఒక్కదాన్ని చేసేస్తున్నాను అనమాట ఒకవేళ కాలేదు అనుకుంటే రెండో వైపు కూడా తిరగేసుకోండి మీరు అప్పుడు కాలేదు ఇంక ఇప్పుడు దేవేసుకోవాలన్నమాట ఇట్లా ఒత్తేసుకోవాలి టైట్గా అంతేనండి సేమ్ మళ్ళీ ఇంకా ఇట్లా ఒత్తుకోవటం వేసుకోవటమే ఇది నేనేం చేశానంటే పొద్దుగూకులు కవర్ వేయటం తీయటం ఎందుకని కవర్లు మూడేసేసాను అనమాట పూరి ప్లేస్కి నేను మూడేసేసి ఆయిల్ రాసుకున్నా ఒకసారి రాస్తే చాలు ఒక 20-30 అరిసెల వరకు వస్తుంది పొద్దుగూకులు రాసే పని లేదు చూసారు కదా సేమ్ ఇంకా ఇంతే వేసుకుంటూ ఉండాలి ప్రాసెస్ కాకు ఫుల్గా కాక అంటే మీకు అర్థం కదండి హీట్ బాగుండాలండి హీట్ బాగుంటేనే అరిసెలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి పగలకుండా చూసారా నా అరిసె నేను వేసే అరిసెలు ఒక్కటి కూడా బెజ్జం పడతాం కానీ వంకర్లు పోవటం కానీ లేదు అన్నీ గుండ్రంగా వస్తున్నాయి మీరు ముందుగా ముద్దలు నేను ఇందాక చూపించా కదా ముద్దలు అలా గిల్లటం అంటే ముద్దలు అలా సైజు వారి ముద్దలు వేసుకొని పర్ఫెక్ట్గా ఇట్లా వేసుకుంటే గుండ్రంగా వస్తే ఇరిగిపోవు కూడా చూసారా కనీసం బెజ్జాలు కూడా మధ్యలో బెజ్జాలు పడతాం అవన్నీ ఏమి జరగవు నీట్గా వచ్చేస్తాయి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట అది చూపించాక లాస్ట్లో అయిపోవచ్చినాయి మళ్ళీ ఇంకోసారి చూపిద్దామని మళ్ళీ చూపిస్తున్నా మీకైతే ఫాస్ట్గా నొక్కోవాలి ఈ 4 తేగిపోవాలి దేని దేని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేసుకుందామండి అరిసెలు. కొంచెం మంట తగ్గినట్టుంది. కవర్ చినిగిందండి, అందుకు కొంచెం అరిసె పట్టుకుంది. మళ్ళీ కొద్దిగా ఆయిల్ రాసుకున్నాం. కొంచెం కాగ తక్కువ ఉంది, అందుకే 4 అరిసెలు వేస్తే వేస్తున్నా. మంట వేసుకోవాలి, 4 తీసి మంట వేస్తాను ఒక్కరువా లైట్గా. ఇలా కవర్ కట్టుకునేసరికి లేట్ అయింది, అది మళ్ళీ పెట్టుకున్నా. కవర్ చినిగిన కవరు, ఎందుకని మళ్ళీ ఇంకో వేరే కవర్ కట్టుకున్నాను అనమాట. ఇట్లా ఫాస్ట్గా వేసుకోవచ్చు, ఒక్కళ్ళుండా ఈజీగా చేసుకోవచ్చు అండి అరిసెలు నేను చెప్పే విధంగా చేస్తే. మధ్యలో ఇట్లా ఆయిల్ రాసుకుంటూ ఉండాలి, పచ్చి ఆయిలు. మీకు ఉంటే చేతి కింద నెయ్యి అయినా పెట్టేసుకొని నెయ్యి అయినా రాసుకోవచ్చు. ఇదైతే ఆయిల్ ఏనండి, అరిసెలు అసలు నేత అరిసెలు కాదు, ఇది ఆయిల్ అరిసెలే. మీరు కావాలంటే నేత అరిసెలు కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే చేసుకోవచ్చు అనమాట. మాకేంటంటే ఇంకొంచెం, మీరు ఇంట్లో అయితే ఇంకొంచెం కలర్ తీసుకోండి. మా షాప్లో కాబట్టి కొంచెం కలర్ తక్కువ తీస్తాం, కలర్ తక్కువ కావాలని అడుగుతారు మా షాప్లో అయితే. అందుకని కొంచెం కలర్ తక్కువ తీస్తున్నాం. మీరు కావాలంటే కొంచెం కాల్చుకోవచ్చు అనమాట ఇదే కలరు. నేను చెప్పిన ప్రకారం పిండి పాకం పట్టుకుంటే ఇట్లా పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు. అది పిండి మరపిండి కాబట్టి పాకం కొంచెం లేపాకమే పెట్టుకోవాలి, ముద్ద టైట్గా ఉండక్కర్లేదు. నేను ఇందాక ముద్ద చూపించా కదా, పాకం లేపాకం కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు. ముద్ద టైట్గా ఉంటే, ముద్ద టైట్గా గుండ్రంగా ముద్ద వచ్చేదాకా ఉంచాలంటే అది పిండి కొడతారు చూసారండి, రోట్లో కొట్టుకుంటారు రోకళ్ళు పెట్టి. అలాంటి వాటికి కొంచెం కొంచెం ముదురు పాకం అను, బెల్లం కూడా కొంచెం ఎక్కువ పట్టిద్ది అనమాట దానికి. దీనిలాగా కాదు, దానికి కొంచెం ఎక్కువ పట్టిద్ది. దీనికి మానకి కేజీ 400 పట్టిద్దిగా, దానికి కేజీన్నర పట్టిద్ది అనమాట బెల్లం. అరిసె కొంచెం మందంగా ఉంచుకోండి. మందంగా ఉంచుకుంటే ఏమైందంటే బాగా మెత్తగా ఉంటాయి అరిసెలు. పలసగా ఉంటే అంత మెత్తదనంగా ఉండవు అరిసెలు. కొంచెం మందంగా ఉంచుకుంటే అరిసెలు బాగా మెత్తదనం వస్తాయి అన్నమాట. మీకు మెత్తదనం కావాలంటే కొంచెం మందంగా ఉంచుకోండి. ఓకేనండి, ఈ కాలిపోయినాయి మళ్ళీ తీసుకుంటున్నాను. సేమ్ ఇంకింతే, కొంచెం చిన్న సైజు ఒత్తుకుంటున్నాం. మా కొట్లో కావాల్సిన సైజు ఇది. మీరు ఇంట్లో అయితే కొంచెం పెద్ద సైజు ఒత్తుకోవచ్చు. చూసారు కదా, సేమ్ ఇంకింతే ఒత్తుకోవాలన్నమాట. మీరు పాకం సేమ్ అంతే పెట్టేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు అనేది. మళ్ళీ కవర్ చినిగిందండి. ఓకే అండి, చూసారు కదా అరిసెలు. చూసారా, బేక్ చేశాను నేను. ఇందాక ఒత్తుకునేటప్పుడే బేక్ చేసుకున్నాను. మీరు కూడా సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే ఇంట్లో ఇలానే వంకర్లు పోకుండా, బొక్కలు పడకుండా నీట్గా వస్తాయి. మళ్ళీ కొలతలు ఇంకోసారి చెప్తున్నాను నేను. 2 కేజీలు బియ్యానికి వచ్చేసేసి మరపిండికి కేజీ 400 బెల్లం పట్టిద్ది అనమాట. అదే కొట్టుకున్న పిండికి అయితే, రోట్లో రోకలతో కొట్టుకున్న పిండికి అయితే కేజీ 500 బెల్లం, అంటే కేజీన్నర బెల్లం పట్టిద్ది అనమాట. పాకం చూపించా కదా మీకు, సేమ్ అలానే తీసుకొని ఇలా చేసేసుకొని యాలక్కాయ పొడి, నెయ్యి, కొబ్బరి వేసుకొని సేమ్ ఇలా చేసేసుకొని మీకు పర్ఫెక్ట్గా అయితే అరిసెలు వస్తాయి. ఇట్లా రౌండ్గా అసలు వంకర్లు బాగా నీట్గా వస్తాయి. మీకు మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, వేరే వాళ్ళకైతే షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.